చూస్తున్నారు కదా, ఇదే అండి మోపిదేవి యొక్క, మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్. ఇది ఔటర్ వ్యూ అండి. సో మనం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిసరాలు చూద్దామండి. సో ఫ్రెండ్స్, సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ బటన్. సో ఇఫ్ యు లైక్ మోర్ షేర్ దిస్ వీడియో అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు లైక్ ఇట్. సో ఇట్ ఈస్ మచ్ యూస్ఫుల్ టు యూ. సో ఇట్ కమ్స్ అండర్ టెంపుల్ గైడ్స్ అండర్ మై యాస్పెక్ట్స్ ఆఫ్ వేరియస్ యాస్పెక్ట్స్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ ది వీడియోస్. సో హాయ్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు సీ సుబ్రహ్మణ్య స్వామి ఇన్ మోపిదేవి. సో వెయిట్ ఫర్ యువర్ వైన్. సో దిస్ ఈస్ ది సరౌండింగ్స్. సో దిస్ ఈస్ దిస్ దిస్ ఈస్ నో ధ్వజారోహణము. సో దోస్ హూ హావ్ ఎనీ డిజైర్స్ విషెస్ వి ఆర్ ప్రేయింగ్ అట్ ధ్వజారోహణము. అండ్ దిస్ ఈస్ 360 degrees టెంపుల్ వ్యూ. సో యూ కెన్ ఆల్సో సీ ఓం శ్రీ శరణ భవ. ఇది ది ఎంట్రన్స్. చూడండి ఫ్రెండ్స్, టుడే యొక్క ఇన్సైడ్ వ్యూ. సో గుడి యొక్క ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, గుడి యొక్క ఎంట్రన్స్ ఓం శరణ భవ. ఇక్కడ మేము జనరల్కి వెళ్తున్నాము. మామూలుగా స్పెషల్ దర్శనం కూడా ఉంది. మీరు ఆర్కిటెక్చర్గా ఒకసారి చూడగలిగితే ప్రతి పిల్లర్ మీరు చూస్తే బాగా బాగా డిజైన్ చేశారండి. చూడండి, పికాప్ మీద స్తంభం పెట్టినట్టు పెట్టారు టాప్ వ్యూలో. చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బాగుంది ఆర్కిటెక్చర్, డిజైన్ బాగుంది. ఇది సుబ్రహ్మణ్యం టెంపుల్ అండి, మోపిదేవి. ఈరోజు జనాలు కూడా ఎక్కువ ఉన్నారు, చూస్తున్నారు కదా, రద్దీ ఎక్కువగా ఉంది. మామూలుగా టెంపుల్ ఆఫ్టర్నూన్ 1 క్లోజ్ చేయాలి, బట్ జనాల వల్ల ఈరోజు కొద్దిగా ఎక్కువగానే ఉంది టైమింగ్. మళ్ళీ ఇంకోసారి పిల్లర్ చూడండి ఫ్రెండ్స్, ప్రతి పిల్లర్ మీరు చూస్తే పికాక్ ఉంది అక్కడ పైన డిజైన్ ఆఫ్టర్లో, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది నాగపొట్ట అండి. ఇక్కడ బాగా మహిమ గల నాగపొట్ట అంటే బాగా శ్రేష్టమైన నాగపొట్టలు అండి ఇవి. ఇక్కడ యాక్చువల్గా ఏదో ఆల్టరేషన్ జరుగుతూ ఉంది. సో అయినా కూడా మనం ప్రయత్నిస్తున్నాము, చూసారు కదండి. ఇక్కడ ఏదో ఒక నాగపొట్ట మంత్రం కూడా రాశారు, అనంతం వాసుకి శేషం పద్మనాభాంచ అంబలం. అదే ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు గర్భగుడిలో ఇది మళ్ళీ అమ్మవారి యొక్క రూపము, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపము, తర్వాత దేవ యొక్క రూపము ప్రొఫైల్ అండి. గురికి సంబంధించిన దానికి సంబంధించింది మంత్రం రాస్తున్నారు. ఇదండి గర్భగుడి యొక్క వ్యూ, చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇది నాగరాజ మండపం అండి ఫ్రెండ్స్, చూడండి. అలానే ఇది అభిషేక మండపము. ఇది 360 degrees అవుట్సైడ్ టెంపుల్ యొక్క ప్లేస్. చూడండి, ఇవి బ్రోచర్ అండి, బ్యానరు. సో ఇక్కడ సేవలు అవన్నీ బ్యానర్లో బాగా కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ మోపిదేవి అండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువే ఉన్నారు. ఆర్కిటెక్చర్ మీరు చూస్తే కలర్స్ కానీ స్తంభాలు కానీ చాలా బాగున్నాయి. ఇది ఔటర్ ప్లేస్ అండి. ఇది గర్భగుడి, స్వామి యొక్క గర్భగుడి. ఇది ఔటర్ క్యారిడర్ అండి, గుడి లోపలే చూడవచ్చు మీరు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అలానే పైన చరణభవ. అలానే ఇది చూస్తున్నారు కదా ధ్వజారోహణము, దీని చుట్టూ తిరిగి మొక్కవాలండి. అలానే దీని ముందే నాగ ప్రతిమ ఉంటుంది. ఇది గుడి ముందు ఉన్న ప్రహరీ అండి. మోసము గుళ్ళోనే ఒక భాగము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయండి. సో ఇది కూడా డిజైను చిన్నదే అయినా చాలా బాగుంది.
సో ముందు ఏనుగులు సారీ నంది నంది ఒక పక్క నంది ఉంది, ఇంకో పక్క గుర్రం ఉందండి. సో ఇది ఇంకొక గుడి యొక్క లోపల భాగము. సో ఇక్కడ కళ్యాణ కోట దీన్ని చూస్తున్నారు కదా. సో మీకు నచ్చింది అనుకుంటాను చూడండి. సో అలానే నవల వాహనం కూడా ఉందండి, జూమ్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసారు కదా నవల వాహనము. ఇది ఉత్సవమూర్తి గుడి లోపల పూజిస్తారండి ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క పల్లకిలో. అదే అండి. సో ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటాను. లోపల నాగపడగలు చాలా బాగున్నాయి చూసారు కదా, ముక్కు వచ్చింది కూడా చూడండి. ఇదొక శ్లోకము. సో నైవేతి దిశాధిపతి నేడు నరుడు పైన దీర్ఘ దీవితో నునుగాంచే దివిని వీడి ఉదయ కాలాన వచ్చే నీ ఊరి పైకి గోపీ దేవీష మేలుకో మోహనంగా చూస్తున్నారు కదా. సో ఒక ప్రసాద ఒక లడ్డు వచ్చి 15 రూపాయలు అంట, పులిహోర వచ్చి 10 రూపాయలు అంటండి. చూద్దాము. సో ఇదే అండి కౌంటరు, ప్రసాదం కౌంటరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది గుడికి సంబంధించిన షాప్ అండి, దేవస్థానం వారి యొక్క షాపే. ఇక్కడ దేవుడికి సంబంధించినవి కూడా అమ్ముతున్నారు. సో మీరు చూడవచ్చు. సో ఇవి ఇక్కడ కొనుక్కొని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క చెట్టుకు కట్టాలండి, ముక్కుని కట్టాలి. సో ఇది లోపల ఉన్న దీపారాధన మండపం అండి, చూస్తున్నారు కదా ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. సో మీరు ఏదైనా అనుకుని దీపం వెలిగిస్తే మంచిదండి. సో బాగా ఇది ఒక మండపం కూడా బాగుంది, దీపారాధన మండపం కూడా బాగుంది. ఇంకా 360 డిగ్రీస్ ఒకసారి మీరు బయట ప్రాంతం కానీ చూస్తే, గుడి లోపల బయట ఉన్న ప్రాంతం కానీ చూస్తే ఇదండి మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్. ఇది బయటకు వెళ్ళే మార్గము. సో ఫ్రెండ్స్ ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు లైక్ దిస్ వీడియో డెఫినెట్లీ. సో వన్స్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ యునో లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకన్ ఆల్సో. సో ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు సీ మచ్ బెటర్ వీడియోస్. సో ఐ హోప్ దిస్ వీడియో ఎంటర్టైన్ యూ ఏ లాట్. సో దిస్ వీడియో విల్ బీ మచ్ యూస్ఫుల్ టు యూ ఆల్సో. సో దోస్ హూ డోంట్ హ్యావ్ టైమ్ టు విజిట్ దిస్ మోపి దేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నౌ యూ కెన్ ఫీల్ ఇట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కదా. ఇక్కడ అందరూ భక్తులంతా పాలతో నెయ్యితో అలా దీపారాధన చేస్తున్నారు, అంటే అర్చన చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు వాళ్ళ కోరికలు కోలేదారు కానీ. సో ఇక్కడ మోపిదేవిలో ఉన్న నాగరాజ మండపం అండి. సో ఫ్రెండ్స్ ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు లైక్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ చూద్దాము, ఇప్పుడు ఒక ప్లేస్ చూస్తున్నాం ఇక్కడ, ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ టెంపుల్లో ఇది ఒక ప్లేస్ అండి. ఇక్కడ మీరు ఇలాంటిది ఎర్రగా ఉండేది టెంకాయతో కట్టింది తీసుకొని ఇక్కడ మీరు మనసులు అనుకుని కడితే నెరవేరుతుందని భక్తుల యొక్క సంకల్పము. సో నేను ట్రై చేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, సో ఇది మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇది ఒక ప్లేస్ అండి. సో ఇక్కడ ఈ యొక్క వృక్షము ఈ యొక్క సముదాయము మీరు చూస్తే కోరికలు నిజంగా నెరవేర్చే లాగానే ఉన్నాయి.